స్టేజ్ మీదకి ఆహ్వానించామో వారే స్టేజ్ మీద ఉండాలి. స్టేజ్ చాలా సహకరించాలి. గోపవరం ఎంపీటీసీలు జడ్పీటీసీలు వారి గోపవరం మండలం అందరూ కూడా మేము ఇష్టవలసిందిగా కోరుతున్నాం. ఈ సభకి టీఎస్పీ గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్లీనరీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలుగా మీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కేవలం గంట గంటన్నర సమయంలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వాతావరణం బాగుండలేదు కాబట్టి మన అందు గురించే చాలా దూరం నుంచి మన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు పెద్దలు మిథున్ రెడ్డి గారు అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారితో పాటుగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీ చండిబాబు గారు మాట్లాడమని ఆదేశించారు. ఒక్కడే సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలారా, సహజంగా రాజకీయాల్లో ప్రవేశించే ప్రతి వ్యక్తికి సహజ లక్షణం, ప్రధాన లక్షణం, ప్రధాన మార్గం, ప్రధాన లక్ష్యం ఒక్కటే ఉంటుంది, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వారిని సహాయం చేసి ఆదుకోవాలని. అది గ్రామమా పట్టణమా ప్రజల అనేటువంటిది కాకుండా ఆ లక్షణాలతో రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తారు. ఇదో బాబు, ఇదో నానా, హలో. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నాడు జగనన్న వెంట నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎవరు, సామాన్యుడి కష్టాన్ని తీర్చడానికి జెండా భుజాన వేసుకుని తానింటి కష్టాన్ని మర్చిపోయి ప్రజల కష్టాలు తీర్చడమే నా లక్ష్యమని అవాళ జగనన్న వెంట నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ నిన్న శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మీరు కదా, మీరు 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 ఆ రోజు తీసుకున్న నిర్ణయం జగనన్నకి ఒక బలమైతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాల కాలం మనం అందరం ఆయన వెంట నడిచాం. నడిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైతే రాజకీయాల్లో ఉండి రాజకీయం అంటే అందరి ద్రాక్ష, కనీసం ఈ ప్రభుత్వంలో మా సామాజిక వర్గాల వాణిని వినిపించేటువంటి నాయకులు లేరే, మా సామాజిక వర్గం గురించి కష్టాలు చెప్పే నాయకులు లేరే, మా సామాజిక వర్గ నాయకులు ఈ ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాలేకపోతున్నారే అనేటువంటి బాధలో ఉన్న అనేక మందికి ఊరట వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ ప్రభుత్వంలో జగనన్న తీసుకున్న నిర్ణయం, 25 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. చూడండి, దేశంలో ఎక్కడా లేదు, 25 మంది కేబినెట్ మంత్రులుంటే 17 మంది, అందులో 11 మంది బీసీలు, 5 ఎస్సీలు, 1 ఎస్టీ, 17 మందిని ఒక సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అని చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏ సామాజిక న్యాయం వాళ్ళు తక్కువ ఉన్నారా? తప్పుడుకోట్లా ఎంత గొప్ప నిర్ణయం అనేది. లేకపోతే నాలాంటి సామాన్యుడు రాజకీయం అంటే ఏదో సినిమాలో చూసినట్టుండేది. అటువంటి నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి తీసేస్తారనుకున్నారు అందరూ, కానీ మళ్ళీ ఇంకో 2 శాఖలు ఎడిషనల్ గా ఇచ్చారు. ఏంటి? సినిమాటోగ్రఫీ, రెండవది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్. అంటే ప్రభుత్వం వాణిని వినిపించేటువంటి ఒక గొప్ప బాధ్యత ఒక బీసీ వర్గీయుడికి ఇచ్చినటువంటి జగనన్న సామాజిక వర్గ విప్లవ కారులు సాధించలేని చేసి చూపించాలనేటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా ఇవాళ సామాజిక వర్గాల్లో బీసీలు సుమారుగా 139 కులాలు ఉంటే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 672 మంది డైరెక్టర్ని
యాభై ఆరు మంది కార్పొరేషన్ చైర్మన్లే తర్వాత అయ్యాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయం ఆరు గంటల నీ ఇంటికి పెన్షన్ వస్తుంది, పెన్షన్ పొందితే పిల్లలుంటే అమ్మఒడి బడికి వెళ్తే విద్యార్థి విద్యా కనుక ఇటువంటి కార్యక్రమాలు వస్తున్నాయి. రైతు అయితే పంట నష్టపోతే ఇన్సూరెన్స్ గురించి అసలు ప్రసక్తే లేదు. అటువంటిది ఇవాళ పంట నష్టం జరిగినటువంటి సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారే, ఇది కదా జగనన్న కార్యకర్తకు ఇచ్చినటువంటి ధైర్యం, జగనన్న కార్యకర్తకు చూపినటువంటి ఒక ఆయుధం. నీ వెళ్తే జగనన్న వచ్చాడే మా ఇంటికి అనేటువంటి ఒక గౌరవం ఈరోజు వయసు జగనన్న తీసుకున్న నిర్ణయాలే కారణమనేటువంటి మాట మీ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మాట్లాడుకుంటూ పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు చూశారు తప్పకుండా అన్ని చేయడం జరిగింది. దానితోడుగా మనకి రేపు 8-9 తారీఖులో మన గుంటూరులో ఉన్న ప్లేనరీ సమావేశాలు ఉన్నాయి. ఆ ప్లేనరీకి మనందరం అతి సంఖ్యలో వెళ్ళి దాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత ఉంది. దాని వరకు మన నియోజకవర్గంలో ఇప్పటికే మనంతా ప్లేనరీ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా ప్లేనరీ సమావేశాన్ని ఈ కొవ్వూరు పట్టణంలో పెట్టుకోవడం జరిగిందని మేము అందరూ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ గారు పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు పూసా తప్పకుండా టోటల్ గా 95% చేయడం జరిగింది. ప్రతి మీటింగ్ లో మనం చెప్పుకుంటున్నాం, ఎందుకంటే 3658 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు నేను అధికారం వచ్చినప్పుడు చేస్తానని చెప్పిన ప్లాంట్ ప్రకారం అన్ని చేసి చేయడం జరిగింది. కానీ మాట ఇవ్వడం వేరు, నెరవేర్చుకోవడం వేరు. మాట ఇచ్చే బాబతులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటే మోసం చేసే బాబతులు చంద్రబాబు గతంలో చేయడం జరిగింది. దానికి తోడుగా ఆ రోజు చెప్పిన నవరత్నం భాగంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా, ఎందుకంటే నవరత్నాల్లో అత్యంత ఇంపార్టెంట్ నవరత్నం ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కనుక ఆ ఎడ్యుకేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో విద్యకి చాలా పెను మార్పులు చేస్తే ఎడ్యుకేషన్ కి చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. జిల్లా ప్లేనరీ సమావేశం ఇక్కడ జరుపుకుంటున్నాం కొవ్వూరు నియోజకవర్గంలో. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల్లో పార్టీని నడపడానికి పార్టీలో ఉన్న కార్యకర్తలే ప్రధాన కారకులు. కార్యకర్తలందరూ కూడా జగనన్న వెంట నడిచారు. జగనన్న పాదయాత్ర చేసిన మరి జగనన్నని ప్రతిపక్షాలు కుట్ర పన్ని జైల్లో పెట్టిన, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన జగనన్నకి ఆ రోజున మేమందరం కూడా అండగా ఉన్నామని చెప్పి మీరందరూ కూడా తోడుగా ఉన్నారు. అంతేకాకుండా జగనన్న 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎండ లేదు, వాన లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా జగనన్న మన కోసం, మన రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావడం కోసం పాదయాత్ర చేసినప్పుడు మీరందరూ జగనన్న అడుగులో అడుగు వేసి నడిచారు. జగనన్న కోసం మీరంతా కూడా ఎప్పుడు మీ త్యాగాలు, మీ కష్టాలు, మీ కృషి ఫలితమే ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యకర్త కూడా జగనన్న వెంట ఉంటూ, జగనన్నకి అండగా ఉంటూ, జగనన్నకి తోడుగా ఉంటూ, జగనన్న యొక్క కష్టాలలో కూడా ఏమాత్రం చలించకుండా జగనన్న ఏ విధంగా ఉన్నారో అదే ధైర్యాన్ని జగనన్నకి కార్యకర్తలుగా మనమందరం ఇస్తూ జగనన్న వెన్నంటి ఉన్నాం. మీ అందరిలో నేను కూడా ఒక కార్యకర్తగా ఉండడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నందుకు మీతో నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రోజున మరి ప్రతి కార్యకర్త యొక్క త్యాగ ఫలమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. ఈ విధంగా త్యాగాలు చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను.
जगना धैर्या आ धैर्य मूड संवस कल में जगन मन अपरिपाल मन अैर्य वाले जगन चक्कर पेद प्रज पक्षा निबड़ वाल की मंजु संक्षेम पधकाल रूप में अच्छी आराट पड़ा मन तुम संवस कल में प्रतिपक्ष चारा प्रजा पोरा आ प्रजा पोराटी विजयवंत का कार्यकर्त कारण रोजना कवूर निजकवर्ग में ने शासन सभ्युरा अला मोदी कैबिनेट रेडो कैबिनेट मरी जगन अवकाश जगन तलने आशस्ल ना निबारे दाटी कारणोजकवर्ग पार्टी कोसम कृषि चुकी गर्वपड़ा इे विधा इदे ऐक्यता पे पार्टी बोतमी राबो रोज कोव्वूर निजकवर्ग वैसी जेरवे जगन की शांति इवाल अंदरू जगन प्रभु महि की प्राधान्यता विधा महिला पक्षपाति रोजना मरी मन राष्ट्र ये संक्षेम पधकम महि पेट इतो मन चूंव मन भारत देश राष्ट्रा महि मुख्यमंत्री पे अला राष्ट्रा इन संक्षेम पधका एक्ड़ा महि पेट इच्छी ले जगन महिम गौरव कोसम अभिवृद्धि कोसम संक्षेम कोसम भद्रता कोसम ఈ రోజున చక్కటి పాలన అందిస్తున్నారు మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలని చేయుతారని పథకాన్ని తీసుకొచ్చారు ఈ రోజున రాజకీయ సాధికారత సాధించడంలో మీ ఎదురుగా నేను ప్రత్యక్ష సాక్షిగా నన్ను నిలబెట్టారు ఈ నియోజకవర్గం నుండి నేను శాసన సభ్యురాలిగా గెలిచినప్పుడు మన రాష్ట్రానికి 151 సీట్లు వచ్చాయి ఆ రోజున నేను అనుకున్నాను 151 సీట్లు గెలిచాం మరి నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు మనకి క్యాబినెట్ల అవకాశం ఉంటుందని అన్నారు నేను చెప్పాను ఆ రోజు అందరికీ మీరు దయచేసి ఎక్కడ కూడా అలాంటి ఆశ పెట్టుకోవద్దు జగనన్న ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా దాన్ని తెలుసామహించవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పడం జరిగింది మొదటి క్యాబినెట్ లో తీసుకున్నప్పుడు జగనన్న 2.5 సంవత్సరాల తర్వాత మారుస్తామని చెప్పారు ఆ విధంగానే మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి రాజీనామాలు చేయడం కూడా జరిగింది ఆ సందర్భంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేయడానికి మేమంతా సన్నిహితంగా ఉన్న సమయంలో రెండో క్యాబినెట్ లో కూడా జగనన్న నాకు అవకాశం ఇచ్చి ఈ రోజున మరి ఎంతో క్లిష్టమైన బాధ్యతాయుతమైన హోమ్ శాఖను నాకు ఇచ్చి ఒక మహిళగా ఒక దళిత మహిళగా నన్ను గౌరవించిన విధానం మీ అందరూ చూస్తున్నారు గతంలో ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు పని చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక మహిళకి ఒక జనరల్ ఓసీ మహిళకి అవకాశం ఇస్తే జగనన్న ఈ రోజున తండ్రికి తగ్గ తలయుడిగా మరి ఈ రోజున తండ్రి మన కోసం ఒక అడుగు వేస్తే జగనన్న మనందరి కోసం 4 అడుగులు ముందుకు వేసి ఈ రోజున నన్ను ఈ హోమ్ శాఖలో మరి బాధ్యతలు ఇచ్చి నన్ను గౌరవించడం జరిగింది ఈ రోజున మనమందరం కూడా జగనన్న की ఏమ ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేం ఆ విధంగా అలాంటి గౌరవం అలాంటి సామాజిక న్యాయం ఈ రోజున రెండో క్యాబినెట్ లో మనం చూస్తున్నాం
పదకొండు మంది బీసీ మంత్రులు ఎప్పుడైనా కేబినెట్ లో అంతమంది బీసీ మంత్రులతో ఏనాడైనా ఏ రాష్ట్రంలోనైనా ఉండడం మీరు చూసారేమో ఒకసారి పరిశీలన చేయండి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ వారందరూ కూడా వారి కుటుంబంలో స్థితిగతులు మార్చాలి, వారి కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ కూడా విద్యావంతులను చేయాలి, వారి ఆర్థిక పరిస్థితులు మార్చాలి. ఈ రోజున వాళ్ళందరూ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని జగనన్న తీసుకుంటున్న నిర్ణయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఇస్తున్న పాలన చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనని మన కాళ్ళ దగ్గరికే పంపించడం జరిగింది. గాంధీజీ కలలు కన్నట్టు గ్రామ స్వరాజ్యాన్ని మన ముందు పెట్టడం జరిగింది. ఈ విధమైన పాలన గతంలో మనం ఎప్పుడైనా చూసామో? ఈ రోజున మనమందరం కూడా జగనన్నకి ఎప్పుడు కూడా ఏ విధమైన అవసరం వచ్చినా జగనన్నకి అండదండలుగా ఉంటూ జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎల్లో మీడియా ఉంది టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి సోషల్ మీడియా ఉంది, జగనన్నకి కార్యకర్తలే మీడియా, జగనన్నకి కార్యకర్తలే మీడియా. మీరందరూ కూడా జగనన్న కోసం అహర్నిశలు పనిచేసి జగనన్నని మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన వారు, వారందరికీ మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా సభా మర్యాదను పాటించి చక్కగా వినాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా స్వాధీనములు ఉన్నారు, ఇప్పుడే కాలాతీతం అవుతా ఉంది, చెప్పదలుచుకునింది మీకు అందరూ కూడా త్వరగా చెప్పి త్వరగా ముగిస్తాను. మొట్టమొదటగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏమంటే, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వానికి మీరందరూ కూడా పోల్చి చూసుకోవాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. గతంలో జన్మభూమి కమిటీని చెప్పి వాళ్ళకు కావాల్సిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు కానీ ఫలాలు కానీ అందే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మీరు చూడండి, ఎవరి రికమెండేషన్ అవసరం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఈరోజు వాలంటీర్స్ ద్వారా, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు అందరికీ కూడా, ఈ తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రవేశపెట్టిన పథకాలే కాకుండా విద్య పైన ఈరోజు సమూలంగా పేదవారులు అందరూ కూడా సమూలంగా మార్పు జరగాలంటే, పేదరికం పోవాలంటే ఈరోజు విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చారు. సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడమే కాకుండా పేద ప్రజలందరూ కూడా ఇంగ్లీష్లో బోధించి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఉద్యోగాల్లో పిల్లలందరూ కూడా బాగుపడే విధంగా ఈరోజు సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంత మార్పు జరుగుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకి ఒకటే బాధ, పేద ప్రజలకు పంచి పెడతా ఉన్నారని చెప్పి. మేము అడుగుతానన్ను పేద ప్రజలకు చదువు కోసం ఖర్చు పెడితే, ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తే, పేద ప్రజలకు మంచి భోజనం పెడితే, పేద ప్రజలకు బుక్స్ కొని మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే ఈరోజు మీకు ఎందుకు బాధ అని చెప్పి కూడా ఈరోజు సభాముఖ్యంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ కట్టడమే కాకుండా కొత్తగా మెడికల్ కాలేజ్లు నిర్మిస్తూ ఈరోజు ప్రతి ఒక్క హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ కానీ ఇతరత్ర హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు పేద ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తే మీకేం బాధ అని చెప్పి కూడా అడుగుతాను. ఈరోజు అభివృద్ధి లేదు అని చెప్పి ఒక మాట ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేశంలోనే గుజరాత్ కన్నా ముందు వరుసలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో వాళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్ కన్నా మనం ముందంజలో ఉన్నాం. దేశంలోనే ఈరోజు
వ్యాపారస్తులకి మంచి రాష్ట్రంగా వ్యాపారాలు పెట్టుబడికి అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి కూడా ఈ రోజు మీరందరూ కూడా చూశారు మీడియాలో కూడా వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం దేశంలోనే అని చెప్పి కూడా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వస్తుండే పరిస్థితి మీరందరూ కూడా గమనించారు ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దు వాస్తవంగా మీ మనసాక్షి ప్రకారం గత ప్రభుత్వంతో పోల్చుకోండి ఈ ప్రభుత్వంలో మంచి పనులన్నీ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతున్నాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు పెద్దలందరూ కూడా స్టేజ్ లో ఉన్నారు ఇక్కడ కూడా నాయకులందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యలోనే పేరు నాని గారు ఒక మీటింగ్ లో ఒక మాట చెప్పారు కింద కార్యకర్తలు పైన నాయకుడు ఇదొక్కటే పర్మనెంట్ మధ్యలో అందరూ మార్పు చేర్పు ఉంటామని చెప్పి మాట్లాడారు వాస్తవంగా ఈరోజు అందరూ కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏమంటే కార్యకర్తల అభిమానం పొందితేనే స్టేజ్ లో కూర్చుండే పర్మిషన్ వస్తుందని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా మాకందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే దిశానిర్దేశం చేశారు బోస్ గారు కానీ మాకు కానీ చెప్పింది ఏమంటే పార్టీని అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తిని మీరు బాధ్యత తీసుకోవాలి ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడి నుంచి చిన్న నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా మీరు కోఆర్డినేట్ చేసే విధంగా మీకు బాధ్యత ఇస్తానని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మాకు కానీ చెప్పడం జరిగింది అందరూ కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మీరందరూ కూడా కార్యకర్తలకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన నాయకులు స్పందిస్తారు ఒకవేళ ఎక్కడన్నా సమన్వయం లోపం ఉన్నా కూడా మేము ముందుండి మీకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలందరూ కూడా అండగా ఈరోజు బోస్ గారు కానీ మేము కానీ మేము ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి ఇక్కడ ఉండే మన ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా ఎంపీ కూడా ఒక మంచి టీం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మన రాజమండ్రి జిల్లాలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మంచి పనులు చేస్తూ ఇంకా కూడా ఉన్నత స్థాయికి అందరూ కూడా చేరుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరూ కూడా పెద్దలందరికీ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మన ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగిన అందరికీ కూడా కృతజ్ఞతలు అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ విధంగా ఇక్కడ పనిచేసినప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది గతంలో ఉన్న పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మన ఇప్పుడు రాజాగారు నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరి ఆ రోజుల్లో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మా నాన్నగారు జిఎస్ రావు గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఎన్నో పోరాటాలు చేసి ఆ రోజు మన ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో మనం అందరం కూడా కృషి చేయడం జరిగింది మరి ఆ రోజు ఎప్పుడు రాగానే మొదట సందకం మనం మర్చిపోలేము రైతులందరికీ కూడా ఉచిత ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మళ్లీ ఈరోజు మన జగనన్న ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు ఎన్ని స్థలాలు ఇచ్చారు రాష్ట్రంలో 30 లక్షల పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగనన్న ఈ దేశంలోనే గొప్ప నాయకుడు మన జగనన్న జీ కొత్తపల్లిలో మరి మన పార్టీకి సంబంధించిన నాయకుణ్ణి మరి అతి కిరాతకంగా హత్య చేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం పార్టీ రెండు కూడా స్పందించి ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ కూడా మరి 12 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా కటకటకాలు వెనకాలకు పంపించడం జరిగింది అదేవిధంగా ఇవాళే చూశారు మరి వాళ్ళ తనయుణ్ణి ఇక్కడికి పిలిపించి మరి మిథునన్న ఎంతో దూరం నుంచి మన జిల్లా స్థాయి మీటింగ్ కి మన రీజనల్ కోఆర్డినేటర్ గారైన మిథున్ రెడ్డి గారు మాకు పార్లమెంట్ లో కూడా ఫ్లోర్ లీడర్ మన గ్రామ అధ్యక్షులు చనిపోవడం పట్ట చేయడం జరిగింది శక్తిని అందిస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా ఈ కుటుంబానికి సపోర్ట్ ఉంటామని ఈ సభాముఖంగా అందరి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం
కె సీతారామ అంజనేయులు గారిని లక్ష్మీ హెచ్ నాగేశ్వరరావు గారు కొవ్వూరు నియోజకవర్గం ప్లీనరీ అబ్జర్వర్.